అగమాగం ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిన మీరు, ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయిన మీరు, మిమ్మల్ని ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి చెప్పింది సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు. ఆయన కనీసం 2/3 వచ్చేదాకా ఆగి 12 మందిని ఒకసారి కలుపుకున్నాడు. కానీ ఎక్కడో అక్కడ కప్తూనే ఉండు. ఆఫీస్కి పోయి కప్తాండ్రు, ఇంటికి పోయి కప్తాండ్రు, పిల్లల్ని పిలిపించుకొని కప్తాండ్రు. నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత యావా ధ్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ, నా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ఆడబిడ్డలకు 2500 రూపాయలు నెల నెలకు ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ముసలి తల్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు వృత్తి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు. నిన్న మొన్న చూసిన నేను పేపర్లో ఇదే ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నాడు. నెలకు 7000 కోట్ల రూపాయల అప్పులకు పోతున్నాయి, అసలు ప్లస్ వడ్డీ కలిస్తే నెలకు 7000 కోట్ల రూపాయలు పోతున్నాయని చెప్పి చెప్తున్నాడు. తెలియదా నీకు, దేశాన్ని పాలించిన వాళ్ళు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన వాళ్ళు చదువుకోలేదా మీరు? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రకటించినవా? అని మేము చెప్పినాం. 5000 రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టలేని ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో 100 కోట్ల పైబడి హామీలు ప్రతి సంవత్సరం విధిగా ఇవ్వాల్సినేను, తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పెన్షన్ ఒకసారి ఇచ్చిందంటే మళ్ళీ తప్పించుకోవడం లేదు. 500 రూపాయల బోనస్ రైతులకు తప్పించుకోవడం లేదు. ఒక సంవత్సరం ఇచ్చి ఊపుకునేది కాదు అది. 2500 రూపాయలు ఎవ్రీ మంత్ నువ్వు పుచ్చి నువ్వు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. నిరుద్యోగులు 4000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. పెళ్లిళ్ళు చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందే. దమ్ము లేదు అంటే మొదలే వైట్ పేపర్ అని పెట్టిండు ఆర్థిక స్థితి మీద. నిన్ననేమో నిన్న కాక మొన్ననేమో 7000 కోట్ల రూపాయలు అప్పుందని పెడుతున్నావు. ఈ అప్పుందనే పేరిట, ఈ వైట్ పేపర్ల పేరిట తెలంగాణ ప్రజల కళ్ళలో మట్టి కొట్టుడు తప్ప నీకు ఇంకోటి లేదు. మీరు మీ మంత్రులు మీ నాయకులు బాగుపడే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మొత్తం అల్లాడుతున్నారు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల. ఎప్పుడో ఇవాళ మళ్ళీ ఒకటి వచ్చింది భూములకు దానికి సంబంధించి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అసైన్ చేయబడ్డ భూములు, వాటి 15 తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్ దాన్ని మంచిగా ప్లాట్ చేసి అమ్ముకున్నారు. నాగారం మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 83 అట. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు, ఎప్పటి 2024 వాళ్ళకి అసైన్ చేయబడితే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని ప్లాట్ చేసి అమ్ముకున్నారు. మళ్ళీ దాన్ని ఆ అసైన్ ఎవరైతే అసైన్ చేయబడ్డ రైతులను మళ్ళీ వాళ్ళు గుంజుకున్నారు. గుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకున్నారు. మళ్ళీ ఈ 15 కింద మళ్ళీ అమ్ముకున్నారు వాళ్ళు 60 గజాలు. ఈసారి కొనుక్కున్నారంటే ఎవరంటే భయం పాపం వాళ్ళు తెలియదుగా. అప్పుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుక్కున్నారు. మొన్న కొనుక్కునేది మాత్రం వంశరాజుల కులము, దొమ్మరోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బుచ్చగాళ్ళు. ఒక మాట చెప్పాలంటే బుచ్చగాళ్ళు కొనుక్కున్నారు. 60 గజాలు ఎవరు కొనుక్కుంటారు? మనం కొనుక్కుంటామా? 60 గజాల భూమి, 80 గజాల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వీళ్ళు ఎంఆర్ఓ పోయి నోటీసులు ఇచ్చిండు. మంత్రి గారేమో, రెవెన్యూ మంత్రి గారేమో మేము ఎక్కడ ఇల్లు కూలగొట్టేటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, అట్టడి పని చేయమని వారంటారు. కింద మాత్రం ఎంఆర్ఓలు వాటి వాళ్ళు విచ్చలవిడిగా విరుచుకపడి బెదిరియాలే, ఓ 10 ఇల్లు కూలగొట్టాలి, వీళ్ళు పోయి బేరం పెట్టాలి, ఆ పేద పై వీళ్ళ కాలం మీద పడాలి, వాళ్ళకి ఇన్ని డబ్బులు సమకూర్చుకోవాలి. ఇది ఎజెండా. గిదిని కోసం ఉన్నారు తప్ప ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే దాంట్లో లేరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆనాడు అన్కండిషనల్గా ఏదైతే రైతుమాఫీ చేసే చేస్తా అని చెప్పినావో వెంటనే రైతుమాఫీ చేయాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో నీకు తప్పదు శిక్ష అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ.
మేమెందుకు కూలగొడతామండి? అరే మేము పద్ధతి ఉండడం కూలగొట్టడం అంట మేము, అసలు ఎంత నిబద్ధత ఉండాలి మేము. ఇక్కడ జైలు అయితే కూడా ఇప్పుడు మీకు మహారాష్ట్ర గురించి మాట్లాడుతారు మీరు పదే పదే. మహారాష్ట్రలో ఎన్నికల ముందే మా అలయన్స్ ఉన్నది, ఉద్ధవ్ ఠాక్రే గారితో బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నది. గెలిచినాం మేము, ప్రజా మ్యాండేట్ పొందినాం. అక్రమంగా కాంగ్రెస్ పార్టీ దానికి మాటలు చెప్పరాదు, పోయి వాళ్ళతో జత కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు జత కట్టినటువంటి పార్టీతో ఉంటుందా ఉండదా చెప్పండి మీరు. ఆనాడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జెండాల మీద గెలిచినాం మనం. అనైతికం కాంగ్రెస్ పార్టీతో పోవడం, సిద్ధాంతపరం కూడా మనకు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి పెరిగిన పార్టీ ఎట్లా కలుస్తామండి కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి అందులో ఉన్నటువంటి మెజార్టీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి వచ్చారు, గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం. సక్రమం అక్రమం జరిగితే సక్రమం చేసింది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రైతుల మీద నీకు ప్రశ్న పెట్టాను, నా రైతుంది చెయ్యి. చేస్తారు అన్నీ అయితే ఉండే మా అంత ప్రజా పోరాటాలు చేసిన పార్టీ, దెబ్బతిన్న పార్టీ, జైలుకు పోయిన పార్టీ, కేసులు పెట్టించుకున్న పార్టీ ఎవ్వలేదు మేమే. చీమలు పుట్టలు పెడితే పావులు చేరినట్టే కొట్లాడే మేము కొట్లాడిన కేసీఆర్ విధంగా పావులు లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అవును, ఇప్పుడు నేను ఎంపీని, ఈ ఎంపీ పరిధిలోనే జేఎన్టీయు కాలేజీ కూడా వస్తుంది. జేఎన్టీయులో ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. సరే నాలంటి రోడ్డుకి శిలాఫలకమైన సోకులు లేకపోవచ్చు, నాలంటి రోడ్ ఇంకా రేవంత్ రెడ్డి పక్కకు కూర్చోనటువంటి సోకు నాకు లేదు, కానీ పిలవాల్సిన సంస్కారం మాత్రం వాళ్ళకు ఉండాలి. ఎలా ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పేరు ఎవరు కాదు కాదు పదవి, ఎంపీ ఈటలు రాజేంద్ర గారు కావచ్చు, ఎంపీ అనేది ఒక పదవి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి పదవులలో ఎవరున్నా కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ నిర్దేశించబడే ప్రకారం అమలు చేయాలి. అది అమలు చేయకపోతే కేసీఆర్ అమలు చేయకపోతే ఏమైంది? అప్పుడు కొట్లాడాడు నన్ను, కేసీఆర్ గారు పిలుస్తలేడు నన్ను, అప్పుడు లొల్లి పెట్టాడు. ఈ కేసీఆర్ ఏం చేశారు? ప్రజలు బొందబెట్టిండు, మళ్ళీ ఈయన కూడా గది గది పడుతుంది. ఇవన్నీ రికార్డ్ అవుతాయండి మొత్తం ప్రజాక్షేత్రంలో. ఈటల రాజేందర్ గారిని జేఎన్టీయు కాలేజీలో ప్రోటోకాల్ ప్రకారంగా పిలవకపోతే ఇవాళ వాళ్ళకి ఏం కాకపోవచ్చు, కానీ ఎక్కడో ప్రజాక్షేత్రంలో రికార్డ్ అయితే ఉంటుంది. ఇట్లాంటి రికార్డులు చాలా అయ్యే కథమైపోతారు. నేను మొదటి నుంచి చెప్పిన